భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన వైవి పురుషోత్తం కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన వైఎస్ఆర్టీపీ నాయకులు నరాల సత్యనారాయణ. ఈరోజు మణుగూరు మండలం జగ్గారం గ్రామంలో వైఎస్ఆర్టీపీ మండల నాయకులు పురుషోత్తం గారు మరణించడం జరిగింది. వారు అనేక సంవత్సరాల నుంచి వైఎస్ఆర్టీపీకి వైఎస్ఆర్సీపీలో పనిచేశారు, తర్వాత వైఎస్ఆర్టీపీకి పనిచేస్తూనే ఉన్నారు. మరి వారి కుటుంబం అనేది నిరుపేద కుటుంబం, పార్టీకి అంకితభావంతో పనిచేసిన వ్యక్తి, పార్టీ అంటే ఎనలేని ప్రేమ కలిగిన వ్యక్తి, పార్టీ అంటే తల్లి సమానంగా భావించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్టీపీ నాయకులుగా మా మీద ఉన్నది కాబట్టి పార్టీ కోసం ఎంతో వయ ప్రయాసలు చేసి పార్టీని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తి పురుషోత్తం గారు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. అందుకే వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం. వారిని ఏ విధంగా ఆదుకోవాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు ఆడపిల్లల పేరు మీద 20-25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇవ్వాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి సహాయం చేయడం ద్వారా భవిష్యత్తులో వాళ్ళ పై చదువులకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి భవిష్యత్తులో ఏ అవసరాలు వచ్చినా నన్ను కాంటాక్ట్ అయితే వాళ్ళ అవసరాలు ఇప్పుడు తీర్చడానికి సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేస్తూ ఉన్నాను.